श्रीलक्ष्मी वल्लभारंभां विकनों निमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां वागर्धाविव संप्रोक्तो वागर्थ प्रतिपत्तयेत् जगत पितरो वंदे पार्वती परमेश्वरो जीके डिजिटल न्यूज प्रेक्षक शुभोदय कालगमनम कार्यक्रम में कालगमना श्री शोभकृतनाम संवत्सरम दक्षिणायनम शरदृतु कार्तीक मासम कृष्णपक्ष सोमवार तिथि चतुर्दशि तेलवारजामुन 5 गंटल 41 निमिषाल वरकु नक्षत्र उदय विशाख नक्षत्र उदय 11 गंटल 36 निमिषाल वरकु तदुपरि अनुराध नक्षत्र ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 12:15 నుండి 12:59 వరకు అలాగే మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:27 నుండి 3:12 వరకు కొనసాగుతుంది. వర్జ్యం మధ్యాహ్నం 3:04 నుండి 5:18 వరకు అమృత గణీలు రాత్రి 1:27 నుండి 3:05 వరకు. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం తెల్ల రంగులో ఉండేటువంటి నక్షత్రం ఈ నక్షత్రం నా నీ ను నే అనురాధ అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇది చంద్ర నక్షత్రం. ఎలా ఉంటుంది అంటే ఆకాశంలో దిశా పుష్పం అంటే తామర పుష్పం ఏ ఆకృతిలో ప్రకాశిస్తూ ఉంటుందో ఆ ఆకృతిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ఆ మూడు తారల సమూహంతో తామర పుష్పం యొక్క ఆకృతిలో ఆకాశంలో చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎవరైనా గొప్పవారు ఈ నక్షత్రంలో జన్మించారా అంటే నందండు ఈ నక్షత్రంలో అంటే కృష్ణుడిని పెంచినటువంటి తండ్రి నందుడు ఇదే నక్షత్రంలో జన్మించారు. ఈరోజు ఈ నక్షత్రం వారు అందరూ కూడా పనస చెట్టు చక్కగా పనస చెట్టుకు నీరు పోసి నమస్కరించడం లేదా పనస చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటడం వల్ల శుభం చేకూరుతుంది. అలాగే ఈరోజు వీరికి అదృష్ట పక్షి ఏంటి అంటే చిలుక. చిలుకను చూసి చక్కగా నమస్కరించుకుంటే శుభ ఫలితాలు చేకూరుతాయి. మీరు కలిసి వచ్చేటువంటి అకారాక్షర స్వరం ఆ అనేటువంటి అక్షరంతో ఏదైనా జపం చేసిన మంత్రాన్ని జపించుకున్న శుభం చేకూరుతుంది. అలాగే వీరికి సూర్యుడిని ఆరాధించాలి. ఈరోజు మిత్రుడు మిత్ర అనేటువంటి నామంతో అంటే రక్షణ కల్పించేటువంటి దైవం సూర్యుడే. అందుకని మిత్ర అనేటువంటి నామంతో సూర్యుడిని ఆరాధన చేయాలి. అన్ని దిక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది. బులవ గింజలు అంటే మనం ప్రయాణానికి వెళ్లే ముందు రెండు బులవ గింజల్ని నోట్లో వేసుకుని ప్రయాణం చేస్తే ఇంకా శుభ ఫలితాల్ని పొందగలుగుతాం. కార్తీక మాసంలో చతుర్దశి తిథి చాలా విశేషమైనటువంటిది ఈ తిథి. కనుక ఈరోజు శివారాధన చేసుకోవడం సోమవారం ఆఖరి సోమవారం అవుతుంది కార్తీక మాసంలో. కాబట్టి సోమవారం కాబట్టి శివ ఆరాధన చేసుకొని శివాభిషేకాలను చేసుకొని అలాగే సూర్యుడిని కూడా ఆరాధించి సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.